హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో త్రీ స్టెప్స్ బెల్ హ్యాండ్స్ అంటే హాఫ్ సర్కిల్ అనమాట ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో ఫుల్ సర్కిల్ చూపించాను ఇది హాఫ్ సర్కిల్ దీన్ని ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలి చూపిస్తాను ఇప్పుడైతే నేను ఒక పేపర్ని అయితే తీసుకున్నానండి ఇది మెయిన్ ఎడిషన్ పేపరు అంటే పెద్ద పేపర్ అనమాట దీనికైతే బాగా మనకి లెంత్ అనేది వస్తుంది ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకుని ఓపెనింగ్స్ అన్నీ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకుని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి సో ఇవన్నీ అన్నీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఓపెనింగ్స్ అన్నీ ఉండాలి మనకి మనకి కనిపించేది మాత్రం క్లోజింగ్ ఉండాలన్నమాట సో ఇలాగ ఫోల్డ్ చేయండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగ ఆఫ్కు ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మొత్తం టోటల్ ఫోల్డింగ్ ఉన్న పేపర్ మన వైపుకి తిప్పుకోవాలి చూడండి నేను ఫింగర్తో ఇండికేట్ చేస్తున్నాను కదా ఆ ఫోల్డింగ్ ఉన్న పేపర్ మొత్తం ఫోల్డింగ్ అది ఆ పేపర్ మొత్తం మన వైపు ఉంచుకుని ఓపెనింగ్స్ ఉంటుందే కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు ఆపోజిట్ అవన్నీ మన ఆపోజిట్లోనే ఉండాలి మొత్తం టోటల్ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఇది చాలా సింపుల్ అండి ఇది ఒక మెథడ్ నేను టూ టూ మెథడ్స్ని మీకు చెప్పాను ఆల్రెడీ ఇదేమో థర్డ్ మెథ మెథడ్ అనమాట సో అక్కడ కార్నర్ నుంచి ఒక త్రీ సెంటీమీటర్స్ త్రీ ఇంచెస్ సారీ త్రీ ఇంచెస్ తోటి ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి అక్కడ నుంచి మనకి ఎంత లెంత్ కావాలి మన హ్యాండ్స్ ఫస్ట్ లేయర్ ఎంత ఉండాలి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి ఖర్చు పోగా సిక్స్ వస్తుంది ఇలాగ సిక్స్కి ఇలాగ టేపును జరుపుతూ స్లోగా ఎగ్జాక్ట్గా సిక్స్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సిక్స్ వచ్చేటట్టు ఇలాగా సర్కిల్లాగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఒకటికి రెండుసార్లు మార్కింగ్ చూసుకుని వేసుకోండి అప్పుడే మీకు స్టెప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి సో ఇలాగా సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది ఫస్ట్ ఫస్ట్ లేయరు సో ఇలాగే కట్ చేసేసుకోండి కార్నర్ మాత్రం కట్ చేయొద్దు నేను ఇది థర్డ్ మెథడ్ అండి నేను ఆల్రెడీ టూ మెథడ్స్ మీకు షేర్ చేశాను నేను వీడియో వీలైతే నేను ఐ కార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఇది థర్డ్ మెథడ్ మాట సో ఇప్పుడు ఓపెన్ చేస్తే సర్కిల్ అనేది ఇలా వస్తుంది సో ఈ సర్కుల్లో ఏ కార్నర్ నుంచి అయినా సరే లెఫ్ట్ కానీ రైట్ కానీ మీకు ఆపోజిట్ కానీ మీ వైపు కానీ ఏ కార్నర్ నుంచి అయినా సరే ఒక త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి నేను రైట్ సైడ్కి ఒక త్రీ ఇంచెస్ మార్కింగ్ చేశాను ఆ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసిన వైపుకి ఫోల్డ్ చేయండి మనకి ఉన్న పేపర్ని వీడియోలో చూస్తున్నారు కదా అలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ బ్యాక్కి ఒక ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చేస్తే మనకి ఒకేసారి టూ లేయర్స్ అనేవి వస్తాయండి హాఫ్ సర్కిల్ అన్నమాట మొత్తం ఫుల్ సర్కిల్ కాకుండా హాఫ్ సర్కిల్ ఎవరైనా కస్టమర్ హాఫ్ సర్కిల్ కావాలనుకుంటే ఇలా కట్ చేయొచ్చు ఇప్పుడు నేను కింద నుంచి ఒక సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ని మార్కింగ్ చేసుకుని మిగతాదంతా మార్కింగ్ సపరేట్గా చేసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను చూడండి సర్కిల్ ఉంది కదా అక్కడ నుంచి సిక్స్ ఇంచెస్కి పైకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట సో పై నుంచి చూస్తే త్రీ ఇంచెస్ ఉంటుంది సిక్స్ కింద నుంచి చూస్తే సిక్స్ ఇంచెస్ మొత్తం నైన్ నైన్ అండ్ హాఫ్ టెన్ వరకు ఉంది సో పై నుంచి చూస్తే త్రీ ఇంచెస్ వచ్చింది ఆ త్రీ ఇంచెస్ తోటి ఇలాగ సర్కిల్గా మార్కింగ్ అనేది వేసుకున్నాను చూసారా సో ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాగ కట్ చేసేసుకోండి సర్కిల్ ఎలా ఉందో అలాగా ఇది టూ లేయర్స్ వచ్చేసినాయి అండి ఒకేసారి సో ఇక్కడ నేను ఫింగర్తో ఇండికేట్ చేస్తున్నాను చూడండి అక్కడ సర్కిల్ ఉంది కదా సర్కిల్ నుంచి కింద నుంచి ఒక త్రీ ఇంచెస్ వదిలేయండి ఎందుకంటే ఇది మన చంక డౌన్కి మాట చంక డౌన్ ఎంత ఉండాలో అది అక్కడ నుంచి ఇలాగా క్రాస్గా ఒక మార్కింగ్ అనేవి చేసుకున్నారంటే మనకి హార్మోన్ అనేది వచ్చేస్తుంది ఇది ఒక మెథడ్ అండి ఇది మీరు వీడియోలో చూసారు కదా అలా అలాగా మీకు హ్యాండ్స్ ఉండాలంటే మాత్రం ఈ మెథడ్ ఫాలో అవ్వాలి ఇలా స్ట్రెయిట్గా నేను జస్ట్ సెవెంటీ సెంటీమీటర్స్తోనే నేను ఈ హ్యాండ్స్ అనేది ప్రిపేర్ చేశాను సో ఇలాగా కట్ చేసుకుంటే మీకు టూ హ్యాండ్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి స్టెప్ వన్ స్టెప్ టూ టూ లేయర్స్ ఒకేసారి మనకి కట్ అయిపోయింది కట్ అయిపోతాయి సో ఇలా మాట ఇలా వస్తుంది హాఫ్ సర్కిల్ లాగా ఫుల్ సర్కిల్ కావాలనుకుంటే నా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను సో ఇది టూ లేయర్స్ మనం ఒకసారి ఆర్మహల్ అనేది రౌండ్ ఎంతుందో చెక్ చేసుకుని నాకైతే మ్యాచ్ అయిపోయింది సో టూ లేయర్స్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ మనకి థర్డ్ లేయర్కి ఏం చేస్తారంటే ఈ సెకండ్ లేయర్ ఉంది కదా చిన్న లేయర్ దాని దాని నుంచి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ కట్ చేసేసుకుంటే వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటే థర్డ్ లేయర్ కూడా మనకు వచ్చేస్తుంది సో ఇప్పుడు క్లాత్ మీద ఎలాగా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను చూడండి సో ఫర్ క్లాత్ని తీసుకోవాలి ఇలాగా ఎయిట్ నేనైతే సెవెంటీ సెంటీమీటర్స్ క్లాత్ని తీసుకున్నాను దాన్ని ఇలాగా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని మన పేపర్ అనేది ఫిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఒక పిన్ని సహాయంతో కానీ లేకపోతే ఏదైనా వెయిట్ ఎగిరిపోకుండా జ జర జరగకుండా అలా కటింగ్ అనేది చేసుకోవాలి అలా ఒక మార్కర్ కానీ ఒక సపోర్ట్ తీసుకుని జరగకుండా ఇలా కట్ చేసుకోవాలి నేను శారీలో వచ్చిన క్లాత్ నుంచి ఎలా ఎలాగ మనకి బెల్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ సర్కిల్ అంటే వన్ మీటర్ క్లాత్ నుంచి ఎలాగొస్తాయి హాఫ్ సర్కిల్ మాట మరి మాకు అంత ఫుల్ వద్దు అనుకునే వాళ్ళకైతే ఇది కావాలి సో ఇలా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం కటింగ్ ఇలా ఉంటుంది ఫుల్ సర్కిల్ అయితే వేరు సో ఇప్పుడు నేను టూ హ్యాండ్స్కి సరిపడా ఫస్ట్ లేయర్ అనేది చూడండి ఫస్ట్ లేయర్ పెద్ద లేయర్ అన్నమాట సెవెన్ ఇంచెస్ వచ్చింది ఖర్చులు పోగా సిక్స్ సిక్స్ వస్తాయి ఇది పెద్ద లేయర్ టూ హ్యాండ్స్కి ఒకేసారి కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్ సెకండ్ లేయర్ కూడా ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఆఫ్ ఫోల్డ్ చేసుకుని టూ లేయర్స్ కింద దాన్ని కూడా ఇలాగే కట్ చేసేసుకోండి చాలా చాలా ఈజీ అండి రెడీమేడ్ రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నారనుకోండి ఆ హ్యాండ్స్ మీకు నచ్చలేదు అవి తీసేసుకుని ఇలాగ కట్ చేసుకుని మీరే కుట్టేసుకోవచ్చు బయట పీకోకి ఇచ్చేసారంటే మీకు పీకో మిషన్ చేసుకోవచ్చు లేదంటే బయటకు ఇచ్చేసి మీరు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ త్రీ స్టెప్స్ నేను షేర్ చేస్తున్నానండి థర్డ్ స్టెప్ నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను శారీలో వచ్చిన క్లాత్ తోటి రెండోదేమో ఫుల్ సర్కిల్ అనమాట మన బయట నుంచి ఒక వన్ మీటర్ క్లాత్ తెచ్చుకుని దాంతో ఎలాగా అదే ఇది హాఫ్ సర్కిల్ మాకంత సర్కిల్ వద్దు కొంచమే కావాలి అన్న వాళ్ళకి మాత్రం ఇది వస్తుంది సో ఇలా కట్ చేసేసుకోండి మొత్తము నాకు ఈ టూ హ్యాండ్స్ కూడా సెకండ్ స్టెప్ స్టెప్ సెకండ్ లేయర్ అనేది వచ్చేసింది ఇలా కట్ చేసుకోవాలి సో నాక లేయర్స్ అనేది రెడీ అయిపోయినాయి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ టూ హ్యాండ్స్కి రెడీ అయిపోయినాయి ఇప్పుడు థర్డ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా మన ఆల్రెడీ సెకండ్ లేయర్ ఉంది కదా మన పేపర్ని దానికి వన్ ఇంచు వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి సో నేనైతే సెవెంటీ సెంటీమీటర్స్ మాత్రమే తీసుకున్నాను మిగతాంతా నేను లాంగ్ ఫ్రాక్ వాడేసుకున్నాను అమ్రిల్లాకి సో ఇలాగా టూ ఫోల్డ్ చేశాం కదా మనకు టూ హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇంకొక ఫోల్డింగ్ అని చేయాలి ఇప్పుడైతే నేను సెకండ్ థర్డ్ లేయర్ కోసం అని మార్కింగ్ వేసుకుంటున్నాను ఒక త్రీ ఇంచెస్కి అంటే వన్ ఇంచ్ తక్కువ అనమాట ఇది ఫోర్ ఇంచెస్ ఉంది సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఒక వన్ ఇంచెస్ వదిలేసి ఇలా కటింగ్ అనేది చేసుకుంటున్నా ఇలాగా ఫోర్ లేయర్స్ కింద ఫోల్డ్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ కింద వచ్చేస్తాయి ఇలా పెట్టేసుకోండి సో అడ్జస్ట్ చేసేసుకోండి ఎలాగైనా ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువ అవ్వకుండా ఉండాలనేది మన థీమ్ కదా సో ఇలా కట్ చేసేసుకుంటే మనకి లేయర్స్ అనేవి రెడీ అయిపోయినాయి సో ఫస్ట్ లేయర్ రెడీ అయిపోయింది సెకండ్ లేయర్ అయిపోయింది థర్డ్ లేయర్ అయిపోయింది జస్ట్ సెవెంటీ సెంటీమీటర్స్ క్లాత్తోనే సో హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా హ్యాండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం సో త్రీ హ్యాండ్స్ని ఇలాగా ఫస్ట్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అన్నమాట పెద్దది చిన్నది ఇంకా చిన్నది ఈ మూడింటిని కలుపుతూ స్టిచ్ అనేది వేసుకోవాలి కదలకుండా మనం కుట్టేటప్పుడు వేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు ఇలాగే కలుపు కలపకుండా మనం స్టిచ్ చేసేసుకుంటే మనకి జారిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు సో అంతకంటే ముందు ఈ మూడిట్ని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది అలా స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి మూడు స్టెప్స్ సో చాలా ఈజీ ప్రాసెస్ కటింగ్ చాలా ఈజీ మన స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి ఇది పై మనం వైర్ పైపింగ్ చేసామంటే సారీ వైర్ పీకో చేసామంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇందా ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక టక్కాని ఇచ్చేసుకోండి సో ఆఫ్ ఆఫ్ కింద మనకి ఇండికేషన్ అనమాట హ్యాండ్స్ని ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలి లోపల లోపలికి ఉంటుంది ఈ హ్యాండ్ మనం కన్వీనియంట్గా ఉండటానికి సో దీన్ని కూడా ఈ లేయర్తో కలిపి స్టిచ్ చేసుకుంటే మన బాడీకి అటాచ్ చేసినప్పుడు ఇలాగా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా వీడియోలో ఇలా కలిపేసుకుని హ్యాండ్ అనేది లోపలికి వస్తుంది లేయర్స్ అనేవి పైకి వస్తాయి సో ఇప్పుడు హ్యాండ్ని అటాచ్ చేసుకుంటాం చూడండి ఇదంతా క్లియర్గా నేను చూపించట్లేదండి మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా మన హ్యాండ్ అటాచ్డ్ ఎలా చేయాలో సో ఇలాగ అటాచ్ చేసేసుకుంటే మనకి ఈ లుక్ అనేది వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో ఆఫ్ సర్కులైనా సరే ఎంత బాగా వచ్చింది చూసారా చాలా నీట్గా ఒక స్టెప్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్ దీన్ని పీకో చేసుకుంటే ఇంత లుక్ ఉంటుందని ఎంత బాగుంది కదా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో నేను రెడీ చేసిన తర్వాత లాంగ్ ఫ్రాక్ శారీతో రెడీ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ